ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లేదు అధ్యక్ష, ఇనండేషన్ జరిగిపోతుంది కాబట్టి ఇది పూర్తిగా లేదు. ఇది మధ్యలోకి వచ్చేసరికి జ్ఞానోదయం అయింది, ఇక మునిగిపోతాయి ప్రాంతాలన్నీ అని చెప్పి సో ఇది మధ్యలో ఆపేసినారు. సో 2 కిలోమీటర్లు పొడవున్న కట్టాల్సిన కాఫర్ డ్యాములు కాస్త అసంపూర్తిగా వదిలేసినారు. స్పిల్వే పనులు కాలేదు. ఇది ఈ పెద్ద మనిషి గారు పెద్ద మనిషి హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించాడు అధ్యక్ష. ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఏం చేస్తూ ఉన్నాము, ఎందుకు చేస్తూ ఉన్నాము అన్న ఒక నథింగ్, దేర్ ఇస్ నో ప్లానింగ్. అధ్యక్ష ఒకసారి ఈ పెద్ద మనిషి ఈయన గారు అధ్యక్ష, ఈయన గారు చేసిన పని వల్ల అధ్యక్ష వరదలు వచ్చినప్పుడల్లా అధ్యక్ష ప్రతిసారి పనులు చేయడానికి, ఎందుకంటే అది కంప్లీట్ కాలేదు, ఇది కంప్లీట్ కాలేదు. సో రెండు చోట్ల పనులు కంప్లీట్ కాలేదు కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా పనులు చేయడానికి కష్టాలు పడాల్సిన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఒకవైపేమో వదిలిపెట్టిన కాఫర్ డ్యామ్ అధ్యక్ష, ఒకవైపునేమో వదిలిపెట్టిన కాఫర్ డ్యామ్ ఖాళీలు గుండా వరద నీరు అధ్యక్ష రెట్టించిన వెలాసిటీతో పోవాలి అధ్యక్ష. మరోవైపు అధ్యక్ష కట్టి కట్టని ఈ స్పిల్వే ద్వారా వరద నీరు పోయే పరిస్థితి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష అటు స్పిల్వే దగ్గర ఇటు కాఫర్ డ్యామ్ దగ్గర పనులు చేయడం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఓ పక్క ఇది కంప్లీట్ కాలేదు, ఓ పక్క నుంచి కొన్ని నీళ్ళు ఇట్లా వస్తాయి, కొన్ని నీళ్ళు అటువైపు నుంచి పోతా ఉన్నాయి, కాఫర్ డ్యామ్ అది కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ కాఫర్ డ్యామ్ను కంప్లీట్ కాలేదు కాబట్టి అటువైపు నుంచి కూడా నీళ్ళు పోతూ ఉంటాయి. వరద వచ్చిన ప్రతిసారి కూడా అధ్యక్ష ఈ స్పిల్వే ముందున్న అప్రోచ్ ఛానళ్ళు, స్పిల్వే కింద ఉన్న స్పిల్ ఛానళ్ళు వీటితో ఎప్పుడు ఈ నీళ్ళతో ఎప్పుడు కూడా నిండిపోయి ఉంటుంది అధ్యక్ష. ఇలా వరద తగ్గిన తర్వాత కూడా స్పిల్ ఛానల్లో అధ్యక్ష దాదాపు 2 TMC లకు పైగా నీటిని మోటార్లతో పెట్టి తోడాల్సిన పరిస్థితి. ప్రతి వర్షాకాలంలోనూ ఇవే కష్టాలు అధ్యక్ష. ఆయన గారు చేసిన పడికి 3 ఏళ్ళుగా ఇవే తిప్పలు పడుతూనే ఒకవైపున పనులు సాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మరో కీలక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి అధ్యక్ష. గోదావరి నదికి అధ్యక్ష కుడివైపున స్పిల్వే మీదుగా మళ్లిస్తూ నదికి ఇటువైపున 3 నిర్మాణాలు చేయాలి అధ్యక్ష. నదికి 3 ఇటువైపున చేయాల్సిన 3 నిర్మాణాలు అధ్యక్ష. స్పిల్వే మళ్లిస్తూ అటువైపున నీళ్లను కుడివైపున అటువైపున ఇటువైపున 3 నిర్మాణాలు చేయాలి. 1 ఎగువ కాఫర్ డ్యామ్, దాని కింద దిగువ కాఫర్ డ్యామ్. ఈ రెండింటికి మధ్యలో నీళ్లు రాకుండా చేసిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో మెయిన్ డ్యామ్, అంటే ఈ అర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ మధ్యలో కట్టడం జరగాలి అధ్యక్ష. అధ్యక్ష కానీ చంద్రబాబు గారు అధ్యక్ష తాను పోతూ పోతూ అధ్యక్ష రాష్ట్ర ఖజానాకు ఎంత పెద్ద చిల్లు పెట్టాడో అక్కడ పోలవరంకు కూడా అధ్యక్ష కాఫర్ డ్యాముల్లో అలాంటివే పెద్ద పెద్ద ఖాళీలు అధ్యక్ష 3 పెద్ద పెద్ద ఖాళీలు వదిలిపెట్టాడు అధ్యక్ష. గమనించినట్లయితే అధ్యక్ష 2340 మీటర్లు అంటే 2.3 కిలోమీటర్స్ పొడవు అధ్యక్ష వెడల్పు అధ్యక్ష ఈ పోలవరం. 2340 మీటర్ల పొడవైన ఎగువ కాఫర్ డ్యాంలో అధ్యక్ష ఒక చోట 480 మీటర్లు గ్యాపు, రెండో చోట మరో 400 మీటర్లు గ్యాపు కట్టకుండా వదిలేశాడు అధ్యక్ష. గమనించినట్లయితే క్లియర్గా కూడా అర్థమవుతుంది అధ్యక్ష ఈ 2340 అప్పర్ కాఫర్ డ్యామ్ అంటే ఇది 2340 మీటర్ల పొడవైన ఎగువ కాఫర్ డ్యాంలో ఒక చోట 400
ఎనభై మీటర్ల గ్యాప్ కనిపిస్తుంది. మరో చోట 400 మీటర్ల గ్యాప్ కట్టకుండా వదిలేసిన గ్యాప్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అదే రకంగా అధ్యక్ష దిగువ కాఫర్ డ్యామ్ కూడా గమనించినట్లయితే, దిగువ కాఫర్ డ్యాంలో కూడా అధ్యక్ష 450 మీటర్లు కూడా కట్టకుండా వదిలేసిన పరిస్థితి కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది అధ్యక్ష. దీనివల్ల జరిగిన నష్టం అంతా ఇంత కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టులో ఫైనాన్షియల్గా జరిగిన నష్టం ఒకవైపున అయితే, రెండోది అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో విపరీతమైన జాప్యానికి కూడా ఇది దారితీసింది అధ్యక్ష. అధ్యక్ష, కనిష్టంగా అధ్యక్ష 10 లక్షల క్యూసెక్కుల నుంచి గరిష్టంగా 25 లక్షల క్యూసెక్కుల వరకు వరదలు గోదావరిలో వచ్చాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇంత పెద్ద మొత్తంలో నీరు ఇటు స్పిల్వే పూర్తి కాలేదు కాబట్టి ఈ కాఫర్ డ్యాముల మధ్య ఉన్న ఖాళీలు కూడా ఖాళీలకుండా నీళ్లు పోవాల్సిన పరిస్థితే కాబట్టి, ఎందుకనంటే 2.35 కిలోమీటర్స్ పొడవైన కాఫర్ డ్యాంలో 400 మీటర్లు గ్యాప్లు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో నదంతా కూడా పూర్తిగా కంప్రెస్ అయిపోయి ఆ గ్యాపుల గుండా మాత్రమే నదిలో మాత్రమే గోదావరిలో ఉన్న డిశ్చార్జ్ మొత్తం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఎందుకనంటే స్పిల్వే పూర్తి కాలేదు కాబట్టి. దాదాపుగా ఈ 25 లక్షల క్యూసెక్కుల నీరు అధ్యక్ష ఈ కాఫర్ డ్యాముల మధ్య ఉన్న ఈ ఖాళీల ద్వారా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సెకండ్కు 13.5 మీటర్ల వేగంతో, ఇంతకుముందు అనిల్ చెప్పినట్టుగా మామూలుగా 2-3 మీటర్ల/సెకండ్ వెలాసిటీ స్పీడ్ ఉంటే గోదావరి నది స్పీడు, ఈ కంప్రెస్ చేయడం వల్ల ఈ మొత్తం రివర్ని కూడా పూర్తిగా 2.35 కిలోమీటర్స్ రివర్ను పూర్తిగా కంప్రెస్ చేయడం వల్ల ఈ గ్యాప్స్ నుంచి మాత్రమే నీళ్లు పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ 13.5 మీటర్ల/సెకండ్ వేగంతో వెలాసిటీ పెరిగింది అధ్యక్ష. ఈ ఖాళీల గుండా వరద నీరు ప్రవహించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి 13.5 మీటర్స్/సెకండ్ అంటే అధ్యక్ష సుమారుగా 48 కిలోమీటర్ల వేగంతో నీరు అక్కడి నుంచి ప్రవహించినట్టు. అధ్యక్ష, ఈ 25 లక్షల క్యూసెక్ల నీరు ఇంత వేగంతో ప్రవహించడం వల్ల అధ్యక్ష ఈ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో, ఈ అర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో, ఆ మెయిన్ డ్యామ్లో పునాది పైన 23 మీటర్లు ఉండే బెడ్ లెవెల్ కొట్టుకుపోవడమే కాకుండా అధ్యక్ష పునాది కంటే దిగువ కూడా మరో 12 మీటర్లు కూడా కొట్టుకుని పోయింది అధ్యక్ష. అంటే ఈ మెయిన్ డ్యామ్ ఏదైతే వేశామో, ఈ డయాఫ్రమ్ వాల్ ఏదైతే కట్టామో, మెయిన్ డ్యామ్ ఏదైతే చేశామో, ఆ మెయిన్ డ్యామ్ అనేది అధ్యక్ష ఈ వాటర్ వెలాసిటీ ఈ స్థాయిలో ఈ గ్యాప్స్ నుంచి రావడంతో ఈ మెయిన్ డ్యామ్లో పునాది పైన 23 మీటర్లు ఉండే బెడ్ లెవెల్ కొట్టుకుపోవడమే కాకుండా పునాది కంటే దిగువ కూడా మరో 12 మీటర్లు కూడా కొట్టుకొని పోయింది అధ్యక్ష. మొత్తంగా 35 మీటర్ల మేర ఒక పెద్ద గుంత ఈ ఖాళీల దగ్గర మెయిన్ డ్యామ్లో ఏర్పడింది అధ్యక్ష. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ఈ మెయిన్ డ్యామ్లో రెండో గ్యాప్ వద్ద పునాది పైన బెడ్ లెవెల్ 8 మీటర్లు పైన కొట్టుకొని పోవడం, పునాది లోపల మరో 12 మీటర్లు కూడా కొట్టుకొని పోవడం, అంటే 20 మీటర్లు గుంత మళ్ళీ ఏర్పడింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక దిగువ కాఫర్ డ్యామ్ ఉంది అధ్యక్ష. దిగువ కాఫర్ డ్యామ్కి సంబంధించి కూడా భారీ నష్టం ఈ మాదిరిగానే వాటిల్లింది అధ్యక్ష. పునాది పైన బెడ్ లెవెల్లో 14 మీటర్ల మేర కొట్టుకొని పోవడమే కాకుండా పునాది లోపల మరో 22.5 మీటర్లు కొట్టుకొని పోయింది అధ్యక్ష. అంటే
35.6 meters మేర గుంత ఏర్పడింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ నష్టం ఇక్కడితో కూడా ఆగిపోలేదు అధ్యక్ష. ఈ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో అధ్యక్ష, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ లో భాగంగా కట్టిన డైఫ్రమ్ వాల్ అధ్యక్ష, ఈ డైఫ్రమ్ వాల్ గ్యాప్స్ కు అటు ఇటుగా ఉన్న ప్రాంతం కూడా బాగా దెబ్బతింది. అంటే ఈ గ్యాప్స్ నుంచి ఈ నీళ్లు ఇంత వెలాసిటీతో రావడంతో ఈ డయాఫ్రమ్ వాల్, ఎర్త్ ఫీల్డ్ మధ్యలో కట్టిన డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఎర్త్ ఫీల్డ్ రాక్ డ్యామ్ కు సంబంధించి, మెయిన్ డ్యామ్ కు సంబంధించిన డయాఫ్రమ్ వాల్ పోవడమే కాకుండా ఎక్కడైతే పోయిందో ఇటుపక్కన అటువైపున కూడా డయాఫ్రమ్ వాల్ కూడా, ఆ గ్యాప్స్ ఇటువైపున అటువైపు డయాఫ్రమ్ వాల్ కూడా బాగా దెబ్బతిన్నది అధ్యక్ష. అధ్యక్ష, ఇది బాబు గారి కేవలం ఒక మనిషి తప్పిదం చేస్తే ఎలా ఉంటుందనే దానికి ఇది బాబు గారి విజన్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ బాబు గారి విజన్ ఫలితం అధ్యక్ష, ఈ ప్రపంచ చరిత్రలో అధ్యక్ష ఇంతటి దారుణమైన ప్లానింగు, తద్వారా ఇలాంటి మ్యాన్ మేడ్ డిసాస్టరు ఒక చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అధ్యక్ష. మూడో వ్యక్తికి ఎవరికి కూడా సాధ్యం కూడా కాదు అధ్యక్ష. ఇంత దారుణంగా ప్లాన్ చేసి దారుణంగా మ్యాన్ మేడ్ డిసాస్టర్ క్రియేట్ చేయడం అన్నది వేరే వాళ్ళకి ఎవరికి కూడా సాధ్యం కాదు అధ్యక్ష, చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అధ్యక్ష. దీన్ని సరిదిద్దడానికి అధ్యక్ష దేశంలో ఉన్న సాంకేతిక నిపుణుల అధ్యక్ష గత 2 సంవత్సరాలుగా ముళ్ళగొల్లాలు పడతా ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఇంజనీర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఐఐటీల దాకా కూడా ఈ డిజైన్లను వెట్ చేస్తూ సరైన సొల్యూషన్ కోసం ముళ్ళగొల్లాలు పడతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతటి దారుణం చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగి ఈ రకంగా ప్రాజెక్టు అనుకున్న సమయం కన్నా డిలే అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నా కూడా, ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల వల్ల జరుగుతూ ఉన్నా కూడా ఇవేవి కూడా అధ్యక్ష, నేను గమనించే ఉంటారు, ఇవేవి కూడా ఈనాడుకు కానీ ఆంధ్రజ్యోతికి కానీ TV5కి కానీ వీళ్ళకి ఎప్పుడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని వాళ్ళ మనస్సాక్షిని కూడా వాళ్ళు అడగమని చెప్తాను అధ్యక్ష. కనీసం వీటి గురించి ఎప్పుడైనా కూడా కనీసం ప్రస్తావన చేశారా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను నేను అధ్యక్ష. ఇంత దారుణంగా పరిస్థితి ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్ష, కనీసం ఆయన చేసిన తప్పిదం ఇది అని కూడా కనీసం ప్రశ్నించలేని బయాస్డ్గా ఉన్న ఈ పేపర్లు, ఈ టీవీ ఛానళ్ళు డెమోక్రసీని కాపాడగలుగుతాయా అని చెప్పి ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రస్తుతం అధ్యక్ష మనం వచ్చాక అధ్యక్ష ఎగువ కాఫర్ డ్యామ్ పనులను విజయవంతంగా అధ్యక్ష అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశాం అధ్యక్ష. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద డిఫికల్టీస్ ఎగువ కాఫర్ డ్యామ్ పనులను విజయవంతంగా అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశాం అధ్యక్ష. గత 2011 జూన్ అధ్యక్ష మహాగోదావరిని మళ్లించి దిగ్విజయంగా స్పిల్వే మీదుగా నీటిని కూడా తరలించడం కూడా జరిగింది అధ్యక్ష. 2 కంప్లీట్ అయినాయి అధ్యక్ష, స్పిల్వే పూర్తి చేసి స్పిల్వే మీదుగా నీటిని మళ్లించడము, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా కంప్లీట్ చేయడము, 2 కూడా జరిగాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ మెయిన్ డ్యామ్ పనులు అధ్యక్ష ఇవి కూడా అధ్యక్ష పూర్తి చేయడానికి అధ్యక్ష చాలా వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం మాకు డ్రాయింగ్స్ క్లియరెన్స్ కావాలి. ఈ డ్రాయింగ్స్ సెంట్రల్ సిడబ్ల్యూసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఈ క్లియరెన్స్లు ఇస్తే తప్పనిచ్చి వేగాన్ని అందుకునే కార్యక్రమం జరగదు అధ్యక్ష. కాబట్టి ఈ డ్రాయింగ్స్ కోసము కేంద్ర ప్రభుత్వం మీద, ఈ సిడబ్ల్యూసి మీద ఇంజనీర్లతోనూ రకరకాల సందర్భాలలో వాళ్ళతో చర్చలు జరిపిస్తూ డ్రాయింగ్స్ను వేగవంతంగా క్లియరెన్స్ చేయించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మరోవైపున అధ్యక్ష ప్రస్తుతం అధ్యక్ష డిజైన్స్ క్లియరెన్స్ పొంది
దిగువ కాఫర్ డ్యాం పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి అధ్యక్ష. దిగువ కాఫర్ డ్యాం పనులకు డిజైన్స్ ఈ మధ్యకాలంలోనే క్లియరెన్స్ ఇచ్చినారు. అవి ఫుల్ బ్లాస్ట్ పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. వరద కారణంగా అధ్యక్ష మెయిన్ డ్యాంలో పడ్డ ఈ భారీ గుంతలను అధ్యక్ష ఎలా పూడ్చాలి అన్న దానిపైన డిజైన్ను కూడా మంత్రి గారి దగ్గర నుంచి మాకు ఆశ్వాసన వచ్చింది అధ్యక్ష. మంత్రి గారు మాకు చెప్పడం జరిగింది ఈ నెలాఖరులో అవి డెఫినెట్లీ ఖరారు అవుతాయని కూడా మా అందరికీ కూడా ఊరటనిచ్చే మాటలు కేంద్ర మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక రెండో సమస్య అది కూడా అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చలవే అధ్యక్ష. ఇక రెండో సమస్య అధ్యక్ష, గడిచిన 5 ఏళ్లలో అధ్యక్ష R&R సంబంధించి తన పదవీ కాలంలో ఉన్నప్పుడు అధ్యక్ష కనీసం దాని గురించి పట్టించుకున్న పాపాను కూడా పోలేదు అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నాకు అదే కదా అది కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, R&R గురించి కనీసం పట్టించుకోకుండానే కాఫర్ డ్యాం పనులు కూడా మొదలు పెట్టేశాడు. రేపు పొద్దున కాఫర్ డ్యాం కానీ ఒకవేళ పూర్తయ్యిందంటే, ఇనండేషన్ జరిగిందంటే, వీళ్ళంతా కూడా భూములు ఇచ్చిన త్యాగమూర్తులు, వీళ్ళంతా పరిస్థితి ఏమిటి అధ్యక్ష? R&R ఇయ్యరు, వాళ్ళకి R&R ఇళ్ళు కట్టించరు, R&R పనులు చేయరు. ఒకవైపున కాఫర్ డ్యాం పనులను శ్రీకారం చుట్టడం కూడా నాకు ఆశ్చర్యం కలిగి చెప్పండి. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. ఈరోజు ఏ రోజు కూడా అధ్యక్ష R&R పై దృష్టి సారించిన పాపాన పోలేదు అధ్యక్ష. అధ్యక్ష మనం వచ్చాక అధ్యక్ష ప్రాధాన్యత క్రమంలో ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. మొత్తంగా 373 జనవాస ప్రాంతాలను అనుకుంటే అధ్యక్ష ఉండేటివి, అవి గూడెంలని చెప్పనండి, పల్లెలనండి, ఊళ్ళనండి, మొత్తం 373 జనవాస ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష. ఇప్పటికే 27 ఈ జనవాస ప్రాంతాన్ని ఇప్పటికే తరలించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ప్రస్తుతం అధ్యక్ష కాఫర్ డ్యాం పూర్తయినందున అధ్యక్ష ఆ మేరకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కాఫర్ డ్యాం మనం పూర్తి చేశాం, కాబట్టి అందుకనే ఒక ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో వారిని అందరినీ కూడా తరలిచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ముందస్తుగా ప్రాధాన్యత క్రమంలో అధ్యక్ష 20,496 కుటుంబాలు తరలించాలని చెప్పి లెక్క వేస్తే అధ్యక్ష అందులో 7,962 కుటుంబాలు, అంటే దాదాపుగా 8,000 కుటుంబాలు ఇప్పటికే తరలించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ మిగిలిన ఒక 3,228 కుటుంబాలు వన్ టైం సెటిల్మెంట్కి ఆప్ట్ చేశారు అధ్యక్ష. అంటే వాళ్ళకు మేమే ఇల్లు కట్టుకుంటాము, మేము ఎక్కడో చోట కట్టుకుంటాం, మాకు డబ్బిస్తే చాలు అని చెప్పి అడిగిన వాళ్ళు 3,228 కుటుంబాలు అధ్యక్ష. ఇక మిగిలిన వాళ్ళ అధ్యక్ష ఈ మిగిలిన వాళ్ళకు సంబంధించి ఏదైతే ఈ 20,496 ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో కుటుంబాలు తరలించాలి అని చెప్పి ఏదైతే అనుకుంటా ఉన్నామో, ఇందులో ఈ వన్ టైం సెటిల్మెంట్ అడిగిన వాళ్ళు ఈ 3,228 ఎవరైతే వన్ టైం సెటిల్మెంట్ అడిగినారో వాళ్ళని తీసేస్తే మిగిలి మొత్తంగా 17,268 ఇల్లులు కట్టించే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇందులో వీటికి సంబంధించి హౌసెస్ కంప్లీటెడ్ అధ్యక్ష 11,984 కుటుంబాలకు సంబంధించిన ఇల్లు పూర్తిగా కంప్లీట్ కూడా అయిపోయినాయి అధ్యక్ష. మోరల్లెస్ బ్యాలెన్స్ ఇంకొక 5,284 సంబంధించి పనులు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష వీటిని అన్నిటికీ కూడా ఎప్పుడెప్పుడు షిఫ్ట్ చేస్తాము అని చెప్పే దాని మీద కార్యాచరణ అనేది క్లియర్ కట్గా పెట్టుకోవడం జరిగింది. వీటికి సంబంధించి మార్చిలో ఇంతమందిని, ఏప్రిల్లో ఇంతమందిని, మేలో ఇంతమందిని, జూన్లో ఇంతమందిని, జూలైలో ఇంతమందిని, ఆగస్టులో ఇంతమందిని కింద పూర్తిగా ఆగస్టు సమయానికి వచ్చేసరికి పూర్తిగా ఈ మొత్తంగా ఈ 20,496 కుటుంబాలను సంబంధించి పూర్తిగా షిఫ్ట్ చేసే కార్యక్రమం
పూర్తిగా అన్ని రకాలుగా కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్య అధ్యక్ష ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇలా బాబు గారి మీడియాలో అధ్యక్ష, ఈ టీవీ ఫైవ్, ఈ బాబు గారి మీడియా అధ్యక్ష, ఇదంతా వీళ్ళు తరచుగా కూడా రాస్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ఏమని రాస్తా ఉన్నారు అధ్యక్ష, ఎత్తు తగ్గిస్తా ఉన్నాము, ఎత్తు తగ్గిస్తారు అని చెప్పి. నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, వీళ్ళు రాసే ఈ రాతలు చూసినప్పుడు, వీళ్ళు టీవీలలో చెప్పే మాటలు విన్నప్పుడు, వీళ్ళకి ఎత్తు తగ్గిస్తా ఉన్నారని చెప్పి ఎవరు చెప్పారు అని చెప్పి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. వీళ్ళు ఏమైనా మోడీ గారి బెడ్రూమ్ లేకపోయి మోడీ గారిని ఏమన్నా అడిగారా, మోడీ ఏమన్నా అలా అనుకుంటున్నాడా, లేకపోతే షకావత్ దగ్గరికి ఏదన్నా పోయి షకావత్ బెడ్రూమ్ దగ్గరికి పోయి షకావత్లో ఏమన్నా అడిగినారా? మరి మోడీ గారిని అడగలేదు, షకావత్ గారిని అడగలేదు, నా దగ్గర కంటే ఎలాగో రారు. అధ్యక్ష, మరి పోలవరం డ్యాము ఎత్తు తగ్గిస్తా ఉన్నారు అని ఎవరు చెప్పినారో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. వీళ్ళంతకీ వీళ్ళే ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయాలి, ప్రజల్లో ఒక 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 ఆందోళన క్రియేట్ చేయాలి, మన మీద ఒక బురద చల్లాలి అని వీళ్ళంతకీ వీళ్ళే ఒక ఎత్తుగడ వేయడం, ఆ ఎత్తుగడలో భాగంగా దాన్ని సింక్ చేయాలి అని చెప్పి వీళ్ళంతకీ వీళ్ళే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి ఏదో కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా వీళ్ళతోనే చెప్పినట్టుగా ఈనాడు రామోజీరావు, రామోజీరావు నేను మోడీని మాట్లాడుతున్నాను, నేను తగ్గించేస్తున్నాను పోలవరం ఎత్తును అని అన్నట్టుగా, లేకపోతే రాధాకృష్ణ రాధాకృష్ణ నేను శకావతిని మాట్లాడుతున్నాను, నేను పోలవరం ఎత్తును తగ్గించేస్తున్నాను అని నేను చెప్పినట్టుగా. ఎక్కడ అధ్యక్ష ఇది అబద్ధాలకైనా కానీ ఒక వక్రీకరణకైనా కానీ ఒక హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి కదా అధ్యక్ష. ఇష్టం వచ్చినట్టుగా